వెల్కమ్ టు మీ వనర్ ఎన్ఫుమార్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ సో మన ఛానల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పనితీరును బట్టి ఏటా అందజేసే అప్రైజల్స్ కొరకు దరఖాస్తు గడువు పెంచింది మోడీ సర్కార్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ పూర్తవాల్సి ఉండగా కరోనా కారణంగా గడువు పొడియించింది దీనికి సంబంధించి కొత్త షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వ గ్రూప్ ఏ అధికారులకు వారి వార్షిక పనితీరును అంచనా వేసి ఏటా అప్రైజల్స్ లేదా ప్రోత్సాహకం అందజేస్తుంది ప్రభుత్వం అయితే ఈ ఏడాది కోవిడ్ నైన్టీన్ కారణంగా తలెత్తిన విపత్కర పరిస్థితుల నేపథ్యంలో అప్రైజల్ దరఖాస్తు గడును పొడించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓ పుట్టి తెలిపింది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదల చేసింది స్పారో పోర్టల్ ద్వారా ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది గడు పొడియింపుపై డిఓపిటి కార్యాలయం స్పందిస్తూ కోవిడ్ నైన్టీన్ కారణంగా రెండు వేల ఇరవై ఇరవై ఒక సంవత్సరానికి అప్రైజల్ దరఖాస్తు పంపిణీ రిపోర్టింగ్ పరిశీలన ఇలా మొత్తం ప్రాసెస్ను పూర్తి చేయడానికి తాజా షెడ్యూల్ విడుదల చేశాం ఈ షెడ్యూల్కు సిఎస్ఎస్ సిఎస్ఎస్ఎస్ సిఎస్సిఎస్ క్యాడర్ అధికారులు ముద్ర వేశారు గ్రూప్ ఏబీసీ అధికారులు షెడ్యూల్ ప్రకారం స్పారో పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు షెడ్యూల్ ప్రకారం అప్రైజల్ ఫారంలు మే ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటాయి వాటిని డౌన్లోడ్ చేసుకొని పూరించి జూన్ లోపు రిపోర్టింగ్ ఆఫీసర్కు అందజేయాలి అప్రైజల్ వెరిఫికేషన్ ప్రక్రియ డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కొనసాగుతుంది కాగా ఈ అప్రైజల్ను ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగి పనితీరు ఆధారంగా అందజేస్తారు కాగా ఉద్యోగుల పనితీరును అంచనా వేసేందుకు గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జిఎం పోర్టల్ను వినియోగించనున్నట్టు తెలిపింది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఒకటి నుండి అమలు కావాల్సిన డిఎన్ఏ సర్వేస్ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈసా డిఏ పెంపు నాలుగు శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు